हाई फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवाह रायलसीम स्पेषल उग्गा तैयार चेसुकुंदामंडी अदेला तैयार चेसुकोवाली एमेम पदार्थालु कावालनो चूपिस्तानो चूद्दामंडी मुंदुगा नेनु हाफ किलो वरकु बोरुगुलु तीसुकुन्नानंडी रेंडु पेद्द सैजु उल्लिपायलु कट चेसि पेट्टुकुन्नानु मूडु टमाटालु चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकुन्नानंडी ओक 7-8 पच्चिमिरपकायलु कट चेसि पेट्टुकुन्नानु कडिगि पेट्टुकुन्न करिवेपाकुंडि शुभ्रंगा ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు తీసుకున్నానండి ఒక చిన్న పీసు ఎండు కొబ్బరి తీసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి రుచికి సరిపడా ఉప్పు ఆయిల్ అండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నానండి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుందండి మనము పుట్నాల పప్పు పొడి కొబ్బరి పొడి వేసుకుంటాం కదండి చూడండి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కేలోపు బొరుగులను నానబెట్టుకుందామండి బొరుగులు నానబెట్టుకుందాము ఈ విధంగా నీళ్ళు పోసి బొరుగులు అనేటివి నానబెట్టుకోవాలండి బాగా మెత్తగా అవనవసరం లేదండి కొంచెం ఇదిగా ఉన్నప్పుడే నానబెట్టాక చూపిస్తానండి బొరుగులు అయితే ఈ విధంగా నానబెట్టుకున్నానండి ఒక 3-4 నిమిషాలు నానితే సరిపోతుందండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చివాసన వరకు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందామండి ఇందులోనే కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము విధంగా వేయించుకోవాలండి ఇవి వేగేలోపు అండి ఇంకా కొద్దిగా టైం పడుతుంది వేగేకి ఈలోపు మనము పుట్నాల పప్పు కొబ్బరి పౌడర్ చేసుకుందామండి పుట్నాల పప్పు కొబ్బరి రెండు కలిపిన పౌడర్ చేసుకోవచ్చండి లేదా కొబ్బరి సెపరేట్ గా పుట్నాలు సెపరేట్ గా పౌడర్ చేసుకోవచ్చండి నేను రెండు కలిపి పౌడర్ చేసుకున్నాను చూపిస్తానండి ఈ విధంగా రెండు కలిపి పౌడర్ చేసుకున్నానండి చూడండి ఇవి చక్కగా వేగాయండి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుందాము వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నామండి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందామండి చూడండి మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకుందామండి
పొరుగులు బాగా నానేయండి. ఇప్పుడు ఒకసారి కడిగి నీళ్ళన్నీ ఉంచేసి మళ్ళీ నీళ్ళు పోసానండి. ఇప్పుడు నీళ్ళు లేకుండా గట్టిగా పిండుకోవాలండి. నీళ్ళు ఉంటే మళ్ళీ ముద్ద ముద్ద అయిపోతుందండి ఉగ్గాని. ఈ విధంగా నీళ్ళన్నీ శుభ్రంగా పిండుకోవాలండి. పొరుగులైతే ఈ విధంగా పిండి పెట్టుకున్నానండి. వాటర్ అనేది ఏం లేకుండా పిండి పెట్టుకున్నాను. గాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న పొరుగులు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. పొరుగులన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాలు కొబ్బరి పౌడర్ వేసి కలుపుకోవాలండి. మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకున్నాము. మూత పెట్టి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకున్నామండి. పౌడరు పైన చల్లుకోవాలి. పౌడర్ చల్లాక లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేశాక చూపిస్తానండి ఒకసారి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. దీన్ని మగ్గ పెట్టుకున్నాము. మగ్గాక సర్వ్ చేసుకుందామండి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిందండి. ఇప్పుడు తినేయడమే. అక్కడ రాయలసీమలో అయితే ఉగ్గానికి బజ్జీ మిరపకాయ బజ్జీలు అయితే కంపల్సరీగా తింటారండి. మా అమ్మ వాళ్ళు మిరపకాయ బజ్జీతో సర్వ్ చేసుకునేవాళ్ళు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మీరు ప్రెస్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.